1963లో మెక్సికో దేశానికి జాతీయ పుష్పంగా గౌరవాన్ని దక్కించుకున్న అద్వితీయమైన శోభాయమానమైన రూపంతో ఆకట్టుకునే ఈ పుష్పరాజాలను దాలియా అని పిలుస్తారు. స్థానికంగా మెక్సికోకు చెందిన ఈ మొక్కలు పొదల్లాగా గొట్టాల్లాంటి కాడలతో పెరిగే మొక్కల జాతికి చెందిన శాశ్వత మొక్కలు. కొలంబియా, సెంట్రల్ అమెరికాలో కూడా లభించే ఈ పూలు ఆస్ట్రేసియా వర్గానికి చెందిన డైజీ, సన్ఫ్లవర్, చామంతి మరియు జిన్నియా పూల రకాలకు చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ దాలియా పూలలో 36 రకాలు ఉన్నట్లుగా ధృవీకరించారు. సాధారణంగా ఈ పూలు 2 అంగుళాల వ్యాసంతో పూచే మామూలు సైజు నుండి 30 అంగుళాల అతిపెద్ద సైజు వరకు పూస్తాయి. పెద్ద సైజులో పూచే పూలను డిన్నర్ ప్లేట్స్ అని పిలుస్తుంటారు. చాలా రకాల పూలు 2 వరుసల పూరేకులతో కనిపిస్తే ఒత్తుగా ముద్దుగా పూచే ఈ దాలియా పూలు మాత్రం 8 వరుసలతో ఆకట్టుకునే పూరేకులను కలిగి ఉంటాయి. మిరమిట్లు గొలిపే ఈ దాలియా పూల రంగును తలదన్నే పూలు లేవనే చెప్పొచ్చు. వివిధ రకాలైన దాలియా పూలు మన ఇంట్లో గాని తోటల్లో గాని ఉన్నట్లయితే ఆ ప్రాంతమంతా అద్భుతమైన ఓ పెయింటింగ్ చేసిన శోభను కల్పిస్తుంది. ఎక్కువగా ఇవి నడి వేసవి నుండి పూయడం మొదలవుతాయి. ఈ మొక్కలు మొగ్గ తొడిగే సమయంలో కాడకి ఒక మొగ్గను మాత్రమే ఉండి దాని చుట్టూ ఉన్న మిగతా చిరు మొగ్గలను తుంచివేయడం వల్ల ఆ సీజన్లో పెద్ద పెద్ద పూలను పూయించవచ్చు. దాలియా పూలు బొకేలలో అందివ్వడం చాలా గొప్పగా భావిస్తారు. కొంతమంది వేరే పూలతో పాటు దాలియాలను కూడా కలిపి బొకేలలో సమర్పించి తమ విలువను చాటుకుంటారు. వీటి రూపంలోనే ఇవి ఎంత విభిన్నమైనవో ఎంత గాంభీర్యమైనవో తెలిసిపోతుంటుంది. దానికి నిర్వచనాలే ఇవి అందించే హెచ్చరిక, మార్పు, ప్రయాణం మరియు ద్రోహానికి విరుగుడు అని విలక్షణమైన భావాలు. అందువల్లే ఈ పూలు ఎంతో మంది ఫ్లోరిస్టులకు విరివిగా వాడడానికి ఉపయోగపడుతున్నాయి. బాగా ఆకట్టుకునే ఎవరైనా అమ్మాయికి గాని లేదా అబ్బాయికి గాని మనసులో ఉన్న రహస్యపు కోరికల్ని తెలుపడానికి ఉపయోగపడటం వల్ల వారిని తమ స్వంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఏది ఏమైనప్పటికీ విస్తారమైన భావాలకు ప్రతీకగా కీర్తి తెచ్చుకున్న ఈ అద్భుతమైన దాలియా పూలు ప్రముఖంగా మంచి మనస్సుతో నీ సాహసాలను నిగ్రహించుకో అనే భావాన్ని తెలియజేస్తాయి.